అధ్యక్ష ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష మీ ద్వారా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి 2014 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో వైద్య శాఖలో ఉన్నటువంటి మూడు కీ పోస్టుల అధ్యక్ష ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధ్యక్ష రెండు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మూడు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఈ మూడు బాధ్యతల నియామకం సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా జీవో ఇచ్చిన అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 154 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డేటెడ్ 4/5/2002 ప్రకారం అధ్యక్ష ఎవరైతే అందరికంటే సీనియర్ డాక్టర్ లేదా ప్రొఫెసర్ ఉంటారో అధ్యక్ష వారిని ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విధాన పరిషత్ కమిషనర్లుగా నియమించాలని జీఓఎంఎస్ నెంబర్ 154 స్పష్టంగా చెప్తుంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి 2014 నుంచి అధ్యక్ష ఈ మూడు బాధ్యతల్ని కూడా టెంపరవరీ మరియు ఇన్ఛార్జీల పేరిట సీనియారిటీ లేనటువంటి జూనియర్లను అధ్యక్ష నియామకం చేయడం వల్ల దళిత గిరిజన అధికారులు ఎవరైతే సీనియర్లుగా ఉన్నారో అధ్యక్ష వాళ్ళు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు అనేక రిప్రజెంటేషన్స్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఒకటి నుంచి 12వ స్థానం వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో చూసుకున్నట్లయితే మొత్తం దళిత గిరిజన అధికారులే ఉన్నారు అధ్యక్ష 150 స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి టెంపరవరీ అనేటువంటి పేరిట తీసుకొని వచ్చి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కుర్చీలో గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నారు అధ్యక్ష రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయినప్పటికీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా నియమించబడినటువంటి వ్యక్తి మీద ఎన్హెచ్ఆర్ఎంకి సంబంధించి ఒక 20 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద డిపార్ట్మెంట్ అధ్యక్ష 7 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా వారే కొనసాగించబడతా ఉన్నారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల కూడా 150వ స్థానంలో ఉన్నటువంటి అధికారిని నియమించి దళిత గిరిజన అధికారులకు అన్యాయం చేస్తూ ఉన్నారని 1 నుంచి 15వ స్థానం వరకు ఉన్నటువంటి మా లోపల ఎవరినైనా ఎంపిక చేయాలని సాక్షాత్తు హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఆగస్టు 30వ తారీఖు ఇదే సంవత్సరం ఆగస్టు 30వ తారీఖు రోజు డీపీసీ కూర్చోవడం జరిగింది అధ్యక్ష డీపీసీ క్లియరెన్స్ చేయడం జరిగింది అధ్యక్ష డీపీసీ క్లియరెన్స్ డీపీసీ కూర్చున్న తర్వాత కూడా అధ్యక్ష అందులో వచ్చినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి 5 గురిని కాదని 54వ స్థానంలో ఉన్నటువంటి అధికారిని కొనసాగిస్తూ ఉన్నారు అధ్యక్ష తమరి ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంది టెంపరవరీ ఇన్ఛార్జీల పేరిట కాక అర్హులైనటువంటి దళిత గిరిజన డాక్టర్లని ఈ మూడు స్థానాల లోపల వెంటనే నియమించాలని చెప్పి తమరి ద్వారా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు కృష్ణమోహన్ రెడ్డి గారు మినిస్టర్ గారు గౌరవ సభ్యులు రఘునందరావు గారు లేవనెత్తినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్షుడు.